నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. విశాఖ జిల్లా నర్సీపట్నం తగలబెట్టిన గంజాయి విలువ 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ 113 వాహనాలు వేలం వేయడం జరిగింది. మిగిలిన వాహనాలకు సంబంధించి ప్రభుత్వ అనుమతులు తీసుకుని మరోసారి వేలం వేస్తాం. ఎక్కువ సార్లు గంజాయి రవాణాలో పట్టుబడ్డ 17 మంది వ్యక్తులను పీడియాడ్ కేసు నమోదు చేయడం జరిగింది. డీసీ రంగారావు విశాఖ జిల్లాలో 41 పోలీస్ స్టేషన్ పరిధిలో 657 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 22.429 కిలోల గంజాయి తగలబెట్టడం జరిగింది. పెద్దండి